ఇండియాలో నిన్నటి నుంచి అంటే అక్టోబర్ 1st నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 6 అలానే యాపిల్ వాచ్ ఎస్ఈ సేల్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మనం యాపిల్ వాచ్ సిరీస్ 6 అన్బాక్స్ చేద్దాం. ఈ మోడల్ వచ్చేసి సెల్యులర్ మోడల్, అంటే జీపీఎస్ ప్లస్ సెల్యులర్. ఇందులో బ్లూ అల్యూమినియం కేస్ ఉంటుంది, అలానే డీప్ నేవీ స్పోర్ట్ బ్యాండ్ వస్తుంది డిఫాల్ట్గా. సైజ్ వచ్చేసి 44 mm. ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి 52,900 rupees. హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డ్తో కొంటే 6% క్యాష్ బ్యాక్ వస్తుంది, అది కూడా 120 డేస్లో వస్తుంది మనకి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియోస్ పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. పాలిథిన్ కవర్ ఉంటుంది పైన, తీసేద్దాం. ఫ్లాప్స్ ఉంటాయి. తీసేద్దాం ఇది. సో ఇది వాచ్ బాక్స్, దీని పక్కన పెడదాం. సో వాచ్ బాక్స్తో పాటు ఇంకో బాక్స్ ఉంటుంది, ఇందులో స్పోర్ట్ బ్యాండ్ ఉంటుంది. సో బ్లూ కలర్ వాచ్తో పాటుగా డీప్ నేవీ బ్లూ బ్యాండ్ వస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం. లోపలే ఉందో చూద్దాం. ఎప్పుడైనా స్పోర్ట్ బ్యాండ్ కొన్నప్పుడు మనకు రెండు సైజెస్ వస్తాయి, ఇది లార్జ్ సైజ్ ఒకటి, స్మాల్ సైజ్ ఒకటి. ఇదైతే ఒకటే ఉంటుంది. సో తీద్దాం. స్మాల్ సైజ్ తీద్దాం. సో ఎవరికైనా పెద్ద రిస్ట్ ఉంటే లార్జ్ సైజ్ వాడుకోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా ఫిట్ చేయాలనేది. సో వాచ్ ఏ కలర్ ఉంటుందో పౌచ్ కూడా ఆ కలర్ ఉంటుంది. పౌచ్లో వస్తుంది డైల్. సైజ్ కూడా మెన్షన్ చేశారు 44 mm. సో వాచ్ని పక్కన పెడదాం. మీ అందరూ తెలిసే ఉంటుంది యాపిల్ వాచ్ సిరీస్ 6లో కానీ ఎస్సీలో కానీ మనకి ఛార్జింగ్ అడాప్టర్ రాదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు పేపర్ వర్క్ ఉంటుంది, రెండు వైపులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది స్టాండర్డ్ కేబుల్, యూఎస్బిఏ ఉంటుంది, అలానే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు వాచ్ ఓపెన్ చేద్దాం. ఇది యాక్చువల్ వాచ్, ఇది డీప్ నేవీ బ్లూ కలర్, దీంతో పాటుగానే ప్రోడక్ట్ రెడ్ అనే కలర్ కూడా వచ్చింది. మనం ఒకసారి సిరీస్ 4తో కంపేర్ చేద్దాం ఎలా ఉందనేది. సో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది సిరీస్ 4, ఇది సిరీస్ 6. ఈ రెండింటికి డిఫరెన్స్ వెనకాల చూస్తే మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇందులో ఎక్కువ సెన్సర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇందులో బ్లడ్ ఆక్సిజన్ అనే ఫీచర్ ఉంది కాబట్టి. ముందు మనం ఈ బ్యాండ్స్ పెడదాం. మనం క్విక్గా వాచ్ సెటప్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు వాచ్ ఆన్ అవ్వగానే యూజ్ యువర్ ఐఫోన్ టు సెటప్ దిస్ యాపిల్ వాచ్, కంటిన్యూ. వాచ్ వాయిస్ 7 నుంచి మనకి అడిషనల్ ఫీచర్ ఉంది, సెటప్ ఫర్ ఏ ఫ్యామిలీ మెంబర్. అంటే మన ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా సరే ఐఫోన్ లేకపోయినా మన ఫోన్కి వాళ్ళ వాచ్ని పేర్ చేయొచ్చు. ఇక్కడ మన సెటప్ ఫర్ మై సెల్ఫ్ అని ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన యానిమేషన్ వచ్చింది కదా, ఈ బాక్స్లో మనం స్కాన్ చేయాలి దాన్ని. స్కాన్ అయిపోయింది. మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, రెస్టోర్ ఫ్రమ్ బ్యాకప్ సెటప్ యాజ్ ఎ న్యూ యాపిల్ వాచ్, సెటప్ యాజ్ ఎ న్యూ యాపిల్ వాచ్. ఇక్కడ ఇంకోటి అడుగుతుంది చూడండి, ఆన్ విచ్ రిస్ట్ డూ యూ వేర్ యాపిల్ వాచ్, లెఫ్ట్. సో కనెక్టింగ్ యువర్ యాపిల్ వాచ్, దిస్ మే టేక్ ఎ మూమెంట్. నా సిరీస్ 4 వచ్చేసి బ్లాక్ అల్యూమినియం కేస్. సో ఈసారి బ్లూ ట్రై చేద్దామని డీప్ నేవీ బ్లూ తీసుకున్నాను, లుక్స్ గుడ్. సో ఇక్కడ చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్, ట్యాప్ అండ్ అగ్రీ, సైనింగ్ ఇన్ టు యువర్ అకౌంట్, దిస్ మే టేక్ ఎ ఫ్యూ మినిట్స్. ఇక్కడ షేర్డ్ సెట్టింగ్స్, ట్యాప్ అండ్ ఓకే. ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్, బోల్డ్ టెక్స్ట్ అండ్ సైజ్. మనం టెక్స్ట్ సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, ఇట్లా సైజ్ పెంచుకోవచ్చు, లేదా మనం స్టాండర్డ్గా పెట్టేసుకొని మనం బోల్డ్ టెక్స్ట్ సైజ్ చూస్ చేసుకుంటే ఆన్ చేస్తే టెక్స్ట్ బోల్డ్గా వస్తుంది, చూడడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాప్ అండ్ కంటిన్యూ. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది, క్రియేట్ ఎ పాస్వర్డ్. మన వాచ్లో చేయాలి అది, 1 2 3 4. ఇక్కడ గమనిస్తే బ్లడ్ ఆక్సిజన్ ఉంది, ఇది కొత్త ఫీచర్ మనం ఇందాక అనుకున్నట్టుగా. సో ఎనేబుల్ చేయాలి ఇక్కడ, ఎనేబుల్. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీలో ఎవరైనా యాపిల్ వాచ్ సిరీస్ 6 యూస్ చేస్తుంటే ఈ ఫీచర్ ఉంది. ఒకవేళ మీరు 14.2 బేటా వర్షన్లో ఉంటే మీకు ఈ ఫీచర్ కనపడదు. సో మీరు 14 కానీ లేదా 14.0.1లో కానీ ఉండాలి. సో ట్యాప్ ఆన్ ఎనేబుల్. కీప్ యువర్ యాపిల్ వాచ్ అప్ టు డేట్, ఇన్స్టాల్ అప్డేట్స్ మాన్యువల్లీ, మన తర్వాత చేసుకోవచ్చు.
ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కంటిన్యూ. ఇక్కడ చూడండి మొబైల్ డేటా సెటప్. చాలామంది అడుగుతున్నారు యాపిల్ వాచ్లో మొబైల్ డేటా ఎలా సెటప్ చేసుకోవాలి అని. కొత్త వాచ్ మీరు సెటప్ చేసుకుంటుంటే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మన ఐఫోన్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది మనకి. నాకు రెండు సిమ్లు ఉన్నాయి కాబట్టి డ్యూయల్ సిమ్స్ ఉన్నా సరే రెండు సిమ్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను దీని గురించి. కానీ సింపుల్ సెటప్ చేసుకున్నప్పుడు మీకు ఆప్షన్ వస్తుంది, లేదా తర్వాత అయినా సరే మీరు యాపిల్ వాచ్లోకి వెళ్ళి చేయొచ్చు. నేను చూపిస్తాను ఎలా అనేది. ఫోన్లో డ్యూయల్ సిమ్స్ ఉన్నాయి కాబట్టి పర్సనల్ వర్క్ ఉన్నాయి, రెండు సిమ్స్ ఉన్నాయి. సో ఏది పేర్ చేయాలి దీనికి? ఆల్రెడీ ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఇలా అడుగుతున్నాం అన్నమాట, పర్సనల్ వర్క్ అని. నేను పర్సనల్ ట్యాప్ చేస్తున్నాను. ఇది మన వెబ్సైట్ తీసుకెళ్తుంది క్యారియర్ వెబ్సైట్కి. సో ఇలా వెబ్సైట్కి వచ్చాక మనం లాగిన్ అవ్వాలన్నమాట, జియో కానీ ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ. ఒకసారి లాగిన్ అయ్యాక యు ఆర్ వన్ స్టెప్ అవే అని వస్తుంది. ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తే తర్వాత ఇక్కడ మెసేజ్ వస్తుంది, ట్యాప్ ఆన్ డన్, మొబైల్ డేటా సెటప్ కంటిన్యూ. ట్యాప్ ఆన్ కంటిన్యూ. లాక్ ఫేసెస్ మనం కంటిన్యూ చేసిన తర్వాత సెటప్ చేసుకోవచ్చు, కంటిన్యూ. తర్వాత ఇన్స్టాల్ అవైలబుల్ యాప్స్, మన ఫోన్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో వాచ్ కంపాటబుల్ అయ్యేవి ఇప్పుడే ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఇన్స్టాల్ చేయాలా, చూజ్ లేటర్. యాపిల్ వాచ్ ఈజ్ సింకింగ్. సో ఇక్కడ టైం పడుతుంది కొంచెం సింక్ అవ్వడానికి. అలానే యాపిల్ వాచ్లో కూడా యానిమేషన్ వస్తుంది. ఇది సింక్ అయ్యే లోపల మీరు కావాలంటే ఫీచర్స్ చూడొచ్చు అనమాట. టిప్స్ చూపిస్తుంది, ట్యాప్ టు సెలెక్ట్, స్వైప్ టు స్క్రోల్ అండ్ మూవ్, ఎలా ఆపరేట్ చేయాలి యాపిల్ వాచ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. డాట్స్ ఉన్నాయి కదా, మనం ఇట్లా స్వైప్ చేస్తా మన ఇన్స్ట్రక్షన్స్ చూడొచ్చు డెమో లాగా అనమాట. సో ఒక సెటప్ అయిపోవాల్సింది చూడండి, కొంచెం పేషెన్స్ కావాలి, ఇక్కడ వెంటనే అయిపోదు, కొంచెం టైం పడుతుంది. సింకింగ్ అయిపోయింది, వెల్కమ్ టు యాపిల్ వాచ్ అని మెసేజ్ వచ్చింది చూడండి. ఇక్కడ కూడా వాచ్లో కూడా మెసేజ్ కనపడుతుంది, యువర్ వాచ్ ఈజ్ రెడీ, ప్రెస్ ద డిజిటల్ క్రౌన్ టు స్టార్ట్. సో ఇది డిజిటల్ క్రౌన్, ఇది వచ్చి సైడ్ బటన్. సెల్యులర్ మోడల్ అయితే డిజిటల్ క్రౌన్ మీద రెడ్ సర్కిల్ ఉంటుంది. సో రెండింటికి మధ్యలో మైక్రోఫోన్ ఉంటుంది, అలానే ఇటువైపు స్పీకర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డిజిటల్ క్రౌన్ ప్రెస్ చేస్తే సో మన హోమ్ స్క్రీన్ వచ్చింది, మనకు కావాల్సిన వాచ్ ఫేసెస్ అని మనం సెటప్ చేసుకోవచ్చు. సిరీస్ 4 సిరీస్ 6 చూస్తే మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, డిఫరెన్స్ అని మనకు కనపడదు. కానీ మీ అందరూ తెలుసు అనుకుంటాను, వాచ్ ఓఎస్ 7లో ఫోర్స్ టచ్ అనేది రిమూవ్ చేశారు. సిరీస్ 4లో కానీ సిరీస్ 5లో కానీ ఫోర్స్ టచ్ పనిచేయదు. సో సిరీస్ 6లో దానివల్ల ఏంటంటే ఒక లేయర్ తీసేశారు, ఫోర్స్ టచ్ కావాలంటే ఒక లేయర్ ఉంటుంది కాబట్టి అడిషనల్గా దాన్ని తీసేశారు. సో సిరీస్ 4తో కానీ సిరీస్ 5తో కానీ కంపేర్ చేసుకుంటే కొంచెం థిన్నర్గా ఉంటుంది, అదర్వైజ్ వెనకాల సెన్సార్స్ తప్పించి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది డయల్. సో సిరీస్ 4 సిరీస్ 5 సిరీస్ 6లో కూడా సైజెస్ వచ్చి మనకి 40mm అలానే 44mm ఉంది కాబట్టి రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వాచ్ని ఒక ఫోన్కి మాత్రమే పేర్ చేయగలం, కానీ ఒక ఫోన్లో మల్టిపుల్ వాచెస్ పేర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే నా రెండు వాచెస్ కనపడుతున్నాయి చూడండి, కావాలంటే ఇంకో వాచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐఫోన్లో మల్టిపుల్ సిమ్స్ ఉన్నా సరే మన యాపిల్ వాచ్కి పేర్ చేసుకోవచ్చు, ఆ నెంబర్స్ని కూడా మనం పేర్ చేసుకోవచ్చు, అంటే కనెక్ట్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ 5 నెంబర్స్ వరకు మాత్రమే మనం వాచ్కి పేర్ చేయగలం, కనెక్ట్ చేయగలం. కానీ ఎట్ ఏ టైం ఒక నెంబర్ మాత్రమే మనం వాచ్లో యూజ్ చేయగలం. సిరీస్ 5తో కంపేర్ చేసుకుంటే సిరీస్ 6లో యాపిల్ సిలికా S6 ప్రాసెసర్ ఉంటుంది, సిరీస్ 5లో అయితే S5 ప్రాసెసర్ ఉండేది. సిరీస్ 4లో ఆల్వేస్ ఆన్ ఫీచర్ అనేది లేదు, సిరీస్ 5 నుంచి మాత్రమే ఆల్వేస్ ఆన్ ఫీచర్ ఉంది. ఆల్వేస్ ఆన్ అంటే రిస్ట్ డౌన్ చేసినప్పుడు కూడా స్క్రీన్ అనేది లైట్ అప్ అయి ఉంటుంది, చాలా డిమ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి సిరీస్ 4లో లేదు, సిరీస్ 5లో చూస్తే స్క్రీన్ ఆన్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఆల్వేస్ ఆన్ అంటే డిమ్గా ఉంది. రిస్ట్ మనం రైస్ చేసామంటే చూడండి ఇది యాక్టివ్ అయింది, ఇది యాక్టివ్ అయింది. ఈ బ్రైట్నెస్ అనేది 2.5 times సిరీస్ 5 కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు యాపిల్. అలానే ఛార్జింగ్ కూడా 1.5 అవర్స్లో కంప్లీట్గా ఛార్జ్ అవుతుంది. అలానే నావిగేషన్ కానీ మిగతా ఫంక్షనాలిటీస్ కానీ కొన్ని ఫాస్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది మనకి S6 ప్రాసెసర్ కాబట్టి. అలానే యాప్ లాంచ్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సిరీస్ 6 కానీ SE కానీ వాచ్ ఓఎస్ 7తో ప్రీ ఇన్స్టాల్ అయి వస్తుంది. అలానే సిరీస్ 5 నుంచి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 32GB ఉంది. అలానే సిరీస్ 6లో కూడా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి మనకి 32GB, కాకపోతే అది ఓఎస్ స్పేస్ తీసుకున్న తర్వాత మనకి 26.6 ఉంటుంది ఆల్మోస్ట్. అలానే సిరీస్ 6లో ఉన్న మేజర్ ఫీచర్ ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేయటం. మనం ఇప్పుడు యాప్ లాంచ్ చేద్దాం, చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హియర్ ఆర్ సమ్ టిప్స్ దట్ కెన్ హెల్ప్ యూ టేక్ ఏ గుడ్ మెజర్మెంట్, నెక్స్ట్ మేక్ షూర్ యువర్ వాచ్ ఇస్ నాట్ టూ లో అన్ యువర్ రిస్ట్, అంటే మనం ఇక్కడి వరకు పెట్టుకోకూడదు అనమాట. యువర్ వాచ్ స్ట్రాప్ షుడ్ బి స్నగ్ బట్ కంఫర్టబుల్, ఇది టూ టైట్గా ఉండకూడదు, టూ లూజ్గా ఉండకూడదు, స్నగ్ ఫిట్ ఉండాలన్నమాట. వీళ్ళు రీడింగ్ రాకపోతే మనం బ్యాండ్ని అడ్జస్ట్ చేసుకోవాలి, లూప్ని కానీ బ్యాండ్ని కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి స్నగ్గి ఫిట్ ఉండేటట్లుగా. కీప్ యువర్ వాచ్ ఫేసింగ్ అప్ అండ్ ట్రై నాట్ టు మూవ్, రెస్టింగ్ యువర్ రిస్ట్ అనే టేబుల్ కెన్ హెల్ప్. సో రిస్ట్ అనేది మూవ్ అవ్వకుండా ఉండాలి, ఒళ్ళో కానీ లేదా టేబుల్ మీద కానీ పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. డన్, ఇది ఫస్ట్ టైం వస్తుంది ఈ ఇన్స్ట్రక్షన్స్. 15 సెకండ్స్లో బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉందో మనకు చూపిస్తుంది. నేను స్టార్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను.
95% ఉంది బ్లడ్ ఆక్సిజన్. మనం కావాలనుకున్నప్పుడు మెజర్మెంట్ చూసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో కూడా కంటిన్యూస్గా మెజర్ చేస్తుంటుంది. మనం ఐఫోన్లో మన హిస్టరీ చూసుకోవచ్చు. సో హెల్త్ యాప్లోకి వెళ్ళాక బ్లడ్ ఆక్సిజన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో మెజర్ చేసిన కూడా మనం చూసుకోవచ్చు తర్వాత అయినా సరే. అలానే సిరీస్ 6లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే కంపస్. యాప్లోకి వెళ్తే కంపస్ ఓపెన్ చేస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కంపాస్ కెన్ బి ఎఫెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇన్ సమ్ వాచ్ స్ట్రాప్స్. కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెలనీస్ లూప్, ఇందులో మ్యాగ్నెటిక్ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు డీవియేషన్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మన బేరింగ్ కనపడుతుంది అంటే మన పొజిషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది 45 degrees నార్త్ ఈస్ట్ అట్లా. మనం పైకి ఇట్లా స్క్రాల్ చేసామంటే క్రౌన్ని ఇంక్లినేషన్ చూపిస్తుంది, అలానే ఎలివేషన్ ఎంతనే చూపిస్తుంది. ఇది కంటిన్యూస్గా అప్డేట్ అవుతుంటుంది ఎలివేషన్ అనేది. అలానే వాచ్ ఫేస్లో కూడా ఎలివేషన్ అనే కాంప్లికేషన్ మనం పెట్టుకుంటే మనం లైవ్ ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు. అలానే సిరీస్ 5 కూడా వైఫై అనేది 2.4 GHz మాత్రమే సపోర్ట్ చేసేది, కానీ సిరీస్ 6లో వైఫై వచ్చేసి మనకి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫాస్ట్ కనెక్షన్ ఉంటుంది. అలానే ప్రీవియస్ మోడల్స్లో ఉన్నట్టుగానే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. సిరీస్ 4 సిరీస్ 5లో ఉన్నట్టుగా మనకి ECG యాప్ కూడా ఉంటుంది. అలానే నాయిస్ మెజర్మెంట్ కూడా ఉంటుంది. మనం యాప్ ఓపెన్ చేసామంటే వాయిస్ అనేది అంటే ఎన్వైరన్మెంటల్ సౌండ్ ఎన్ని డెసిబెల్స్ ఉందో చూపిస్తుంది మనకి ఇక్కడ. హిస్టరీ కూడా వాచ్లో చూసుకోవచ్చు హెల్త్ యాప్లో. అలానే వాచ్ వాయిస్ సమయంలో కొన్ని న్యూ వాచ్ ఫేసెస్ వచ్చాయి, మనకు కావాల్సినట్టుగా సెటప్ చేసుకోవచ్చు. అలానే మీ ఐఫోన్లో మల్టిపుల్ సిమ్స్ యూస్ చేస్తుంటే వాచ్ యాప్లోకి వచ్చామంటే మనం మొబైల్ డేటా అని ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసిన ప్లాన్ కనబడుతుంది మనకి. బీనింగ్లో యాడ్ చేశాను కదా, కావాలంటే ఇంకో నెంబర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఏ న్యూ ప్లాన్ దాని మీద ట్యాప్ చేసి సెటప్ మొబైల్ డేటా మీద ట్యాప్ చేస్తే మనం ఇంతకుముందు ఎలా చూసామో అలానే మనం లాగిన్ అయ్యామంటే మన నెట్వర్క్ ప్రొవైడర్ వెబ్సైట్లోకి మనం ఇంకో ప్లాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా 5 plans వరకు యాడ్ చేసుకోవచ్చు వాచ్లో, కానీ ఎట్ ఏ టైం ఒకటే యూస్ చేసుకోగలం. వాచ్ వాయిస్ సమయంలో మనకి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చింది. సో మనం బ్యాటరీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది, అలానే ఇక్కడ గ్రాఫ్స్ కూడా చూపిస్తుంది. బ్యాటరీ హెల్త్ మీద ట్యాప్ చేసామంటే మ్యాక్సిమం కెపాసిటీ 100% అని చూపిస్తుంది. చూడండి, ఇది ఓన్లీ ఓవర్ వ్యూ మాత్రమే, బేసిక్ సెటప్. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. సో వాటి గురించి మన ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో అన్బాక్సింగ్ వీడియో చూస్తారు కదా, మీలో ఎవరైనా కొత్త వాచ్ కొనబోతుంటే సిరీస్ 6 కొంటున్నారా లేకపోతే SE కొంటున్నారా, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సిరీస్ 6, అలానే మీకు ఈ న్యూ కలర్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.